అధికారాన్ని తెచ్చుకుని పంచుకున్న వాళ్ళంతా రోడ్ల మీదకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ విస్తరణలు చించుకున్న వాళ్ళంతా ఇలా బజార్లలో బాహాబాహీలకు దిగడం కొత్తవి కాదు. ఆఖరిసారి అంతకంటే కాదు, ప్రజలిచ్చిన అధికారం సరే, అదే ప్రజల సంపదకు వీళ్లు కట్టిన విలువెంత, అసలు వీళ్ల నిర్వాకాల మూలంగా అదే ప్రజలకు వచ్చిన నష్టమెంత, వీటికి ఖరీదు కట్టే షరాబులెవరని అడిగితే జవాబులు మాత్రం రావు. నాయకుడు, అధినాయకుడు, నేత, మహానేత అంటూ వైఎస్ఆర్ ను కీర్తించుకుని తీరా తమకు తమ పార్టీకి చేటు జరిగిపోతుందనుకున్న తరుణంలో బయటకొచ్చేసి మీరంటే మీరే ఈ పరిస్థితికి దుస్థితికి కారణమంటూ కొట్టుకోవడం తిట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒకటే వేధింపులు, ఒకటే ఇది జరుగుతా ఉన్నాయి. ప్రజలకు మాట ఇచ్చినందుకు జగన్ బాబు ఓదార్పు యాత్ర చేయటం తప్ప, ఆ ఒక్క హామీ సాటిస్ఫై చేయలేకపోయినందుకు ఇన్ని జరుగుతున్నాయా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏం చేయదలుచుకున్నారు నా బిడ్డను, నా భర్తను, నా భర్తను చేశారు, ఇక ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు అని అడుగుతున్నాను నేను. నా కొడుకేం తప్పు చేశారంటూ వాపోతున్న ఈ తల్లి విషాదాన్ని పంచుకోవడానికి ఎవరికి ఏమీ అభ్యంతరాలు లేకపోవచ్చు, కానీ తన భర్తను పొట్టన పెట్టుకున్నది ఈ ప్రభుత్వమేనంటూ ఆమె చెప్పబోవడాన్ని సుతారము అంగీకరించలేం కాకలేము. మా ఆయనెక్కిన హెలికాప్టర్ కూలిపోవడానికి కుట్ర జరిగిపోయిందని ఇన్నాళ్లకు ఇప్పుడు చెప్తున్న ఆమె, అసలు ఆ రోజు ముదురు పట్టి ఈదురుగాలులు వేస్తున్న వేళ ప్రయాణాన్ని రద్దు చేసుకోమంటూ చెప్తే తన భర్త వినకుండా వెళ్లినందుకే ఆ ప్రమాదం జరిగిపోయిందని జనం ముందే ఆమె చెప్పుకున్న నిజాన్ని ఇప్పుడు అబద్ధంగా ఆవిడ మార్చేస్తోందనుకోవాలా? పోస్ట్పోన్ చేయొచ్చు కదా, వర్షం పడతా అని చెప్పి, కానీ వెళ్ళాలి, పనులు చాలా ఉన్నాయి, పైలట్ తీసుకుపోతేనే పోతాను, లేకుంటే మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పారు గారు. మరి ఏమైందో కానీ మరలా ఆయన చూడలేకపోయినాం. నాలుగు విచారణలు జరిగి అది ఖచ్చితంగా ప్రమాదమే అంటూ నిగ్గు తెల్చిన తర్వాత కూడా అదిప్పుడు కుట్ర పూరితమని ఆమె చెప్పబోవడం ఆమె హుందాతనాన్ని తగ్గించి వేసేది. సానుభూతి పునాదుల మీద కట్టుకున్న ఒక పార్టీ అవినీతి ఆరోపణలతో బీటలు వారిపోతున్న దాఖలాలే ఆమెని మాటలనడానికి ప్రోత్సహించి ఉంటాయన్నది ముమ్మాటికి నిజం. అసలు జగన్ ఆరంభించిన ఓదార్పు యాత్రే ప్రజల్లో వైఎస్ పట్ల ఉన్న సానుభూతిని ఎన్కాస్ట్ చేసుకోవడానికేనన్నది అందరికీ తెలిసిన విషయం. అటువంటి యాత్రకు ఆనాడే నో చెప్పిన సోనియా రేపటి రోజున అన్ని మర్చిపోయి జగన్ అడిగిన అన్నింటికీ ఎస్ చెప్పరన్న గ్యారంటీ కూడా ఏమీ లేదని చరిత్రే చెప్తోంది. ఎందుకంటే చరిత్రలు చింపేస్తే చిరిగిపోవు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఇటువంటి దాఖలాలకు సాక్ష్యం కాబట్టి. ఇక ఈ అమాయక నాయకమన్యుడు ఎదిగొచ్చిన వైనాలు మన కళ్ల ముందు కనిపిస్తున్నా, ఎవరో కనికట్టు చేసినట్లు వీళ్ల పార్టీ నాయకులు వల్లిస్తున్న వేదాలు ఈ దేశంలో కాబట్టి చెల్లుబాటు అయిపోతున్నాయి. ఒక ఆదర్శవంతమైన నాయకత్వం ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడుంది కనుక ఇక్కడి జగనుడిలో వెతుక్కోవడానికి. వ్యాపారాలు చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, నష్టపోయి తెల్లగుడ్డలు నెత్తిమీద వేసుకున్న వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. కేవలం 7 సంవత్సరాల్లో తన 9 లక్షల ఆస్తుల నుంచి ఏకంగా 365 కోట్ల ఆస్తులకు వారసుండైపోయానంటూ అధికారికంగా చెప్తే నోళ్లు వెళ్లబెట్టలేదు, ఆశ్చర్యపడిపోనూ లేదు, కనీసం అవి మీకు ఎలా వచ్చాయని అడగనూ లేదు. ఎవరు, ఇంకెవరు ఇదే జగన్ కుటుంబంతో తమ అధికారాన్ని పంచుకున్న పెద్ద మనుషులు ఇప్పుడు ఇళ్ల పైకప్పులెక్కి కాకులైపోయారు. సరే, ఇదంతా మనకెందుకు అనుకుంటారు మనలాంటి జనం? ఆ గవర్నమెంటోడు చూసుకుంటారంటూ పేపర్లు చదివేసి పక్కన పడేసి టీవీలు కట్టేసి పెదాలు విరిచేసి నిట్టూర్పులు వదిలేసి ఈ దేశం చెడిపోయిందంటూ పక్కోడికి చెప్పేసి తనకెంత నాలెడ్జ్ ఉందోనని కితాబులు తీసుకుని సంతృప్తి పడిపోతాడు. ఇక ఇక్కడ చూడండి, తమ జిందాబాద్లు కొడుతున్న నాయకులు తమకు ఏదైనా చెయ్యకపోతారా అన్న ఆశ ఈ నూనుగు మీసాల కుర్రలను తండోపతండాలుగా బజార్లలోకి లాగిపారేస్తోంది.
వీళ్లు వీళ్లతో పాటు ఎన్నేళ్లైనా తమకు ఆసరా లేదన్న దిగాలుతో కూర్చున్న ఈ నాయకులు తమకి ఏమైనా చెయ్యకపోతారా అన్న ఒకే ఒక్క ఆశతో ఎండల్లో వానల్లో నిలబడిపోయి సాధిస్తున్నదేమిటో ఎవ్వరికీ అర్థం కాదు. మన సంపదని మన ముందే తెగ నమ్ముకునే స్థాయికి మనల్ని నిర్దాక్షిణ్యంగా కింద పడేసి తొక్కి తిరిగి అదే సంపదను తమ సొంత ఆస్తులుగా మార్చేసుకున్న ఈ అభినవ కుబేర్లంతా రేపటి రోజున మన రాజకీయ నాయకులుగా అవతారాలు ఎత్తేస్తారు. కోర్టుల్లో కచేరీలో వాయిదాలు, వ్యతిరేకంగా తీర్పులొస్తే ఆ పైకోర్టుల్లో ఇంకో తీర్పు, ఇంకాస్త పైకోర్టుకెళ్తే మళ్లీ ఇంకో తీర్పు. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాలోనే సామాన్యుడు బ్రతికేస్తున్నాడు. కాని తమ కేసు గెలుస్తామన్న నమ్మకంతో అవతలివాడుంటాడు. రెండూ ఒకటేనా? ఏమో, ఏది నిష్పక్షపాతమో తెలియని అపసవ్య స్థితి. న్యాయస్థానాలే దేవాలయాలనుకున్నప్పుడు అక్కడ కూడా న్యాయం దక్కకపోతే నిందాస్తుతితోనే ముగింపులు చదివేసి రేపటి కోసం వేచి చూడడమే మిగిలిపోతుంది. ఇప్పుడు జరిగేదంతా సరిగ్గా అదే.